కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు ఒక్కసారి దయచేసి గుండెల మీద చేసుకొని సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పాదయాత్ర చేస్తున్నాడు ఊరు ఊరు తిరుగుతున్నాడు మాట్లాడుతున్నాడు మొత్తం పైసలు కేంద్రాన్ని కానీ శోకులు రాష్ట్రాన్ని అని మాట్లాడుతాడు నేను అడుగుతా ఉన్నా ఆ పార్లమెంట్ సభ్యుని నువ్వు ఏం చదువుకున్నావో నాకు తెలియదు నీకు ఇంగిత జ్ఞానం ఉన్నదో లేదో నాకు తెలియదు కానీ ఈరోజు గద్వాల వేదికగా నేను సవాల్ చేస్తా ఉన్నా ఒక మాట అడుగుతా ఉన్నా అయ్యా బండి సంజయ్ గారు అయ్యా బండి సంజయ్ గారు నేను చెప్పింది తప్పైతే నేను నా రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేసి బయటకు వస్తా నువ్వు చెప్పింది తప్పైతే నువ్వు నీ ఎంపీ పదవికి రాజీనామా చేస్తావా ధైర్యముంటే ఈ సవాల్ నేను చెప్తా ఉన్నా నేను ఒకటే మాట చెప్తా ఉన్నా గత ఏడు సంవత్సరాలుగా గత ఏడు సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలుగా మనందరం కూడా నాలుగు కోట్ల మందిని తెల్లారు లేస్తే పేస్ట్ వాడతాం బ్రష్ వాడతాం పప్పు ఉప్పు చింతపండు నూనె కారం పొడి ఇవన్నీ కొనుక్కుంటాం బండిలో పెట్రోల్ పోసుకుంటాం అప్పుడప్పుడు చుట్టపలొస్తే దావత్ చేసుకుంటాం వీటన్నిటికే మన సామాన్లు కొంటే పన్నులు కడతాం ట్యాక్సులు కడతాం గత ఆరున్నర సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు నాలుగు కోట్ల మంది మనందరం కేంద్ర ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వానికి పన్నుల రూపంలో కట్టింది రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు రెండు లక్షల రూపాయలు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఫైనాన్స్ కమిషన్ రూపంలో మిగతా రాష్ట్రాలకు ఎట్లయితే ఇస్తారో జనాభా దామాషా ప్రకారం అదే ప్రకారం మనకెంత వచ్చిందో తెలుసా మీకు మనం కట్టింది రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు అయితే వాళ్ళు మనకిచ్చింది లక్ష నలభై రెండు వేల కోట్ల రూపాయలు అంటే రూపాయి మనం మోడీకి కడితే మోడీ మనకు వాపస్ ఇచ్చింది మన తెలంగాణకు ఆటాన మరి ఎవరికి ఎవడు బాకీ ఉన్నాడు ఎవరి పైసలతోని ఎవడు కులుకుతున్నాడో ఎవరి పైసలతోని ఈరోజు ఎక్కడ పనులు అవుతున్నాయి